దక్షిణ భారతదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలలో శబరిమల కూడా ఒకటి. శబరిమలలో కొలువున్న అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి ఏటా లక్షలాది మంది భక్తులు దేశ విదేశాల నుంచి తరలివస్తారు. ఏడాదిలో కొద్ది రోజులు మాత్రమే స్వామివారి దర్శనం లభిస్తుంది. అయ్యప్పను హరిహర శుద్ధుడని, ధర్మశాస్త మణికంఠుడని కూడా పిలుస్తారు. అయ్య అనగా విష్ణువు, అప్ప అనగా శివుడు అనే పేర్ల సంగమంతో అయ్యప్ప నామం పుట్టింది. మహిషాసురుడి సోదరి మహిషిని చంపి అయ్యప్ప శబరిమలలో వెలిశాడు. శబరిమలలో అయ్యప్పను బ్రహ్మచారిగా పూజిస్తారు. మహిషాసురుని జగన్మాత సంహరించడంతో దేవతలపై పగ సాధించాలని అతడి సోదరి మహిషి బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసింది. ఆమె తపస్సుకు బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమని అడిగారు. శివకేశవులకు పుట్టిన సంతానం చేతిలో తప్ప ఎవరితోనూ చావులేనట్లు వరం పొందింది. అంతేకాదు, హరిహర తనయుడు 12 ఏళ్లపాటు భూలోకంలోని ఒక రాజు వద్ద సేవాధర్మం నిర్వర్తించాలి. అలా కాని పక్షంలో అతడు కూడా నా ముందు ఓడిపోవాలి అని వరం కోరింది మహిషి. క్షీరసాగర మదనంలో ఉద్భవించిన అమృతం దేవతలు రాక్షసులకు పంచేందుకు మోహినిగా అవతరించిన శ్రీ మహావిష్ణువు కార్యం నిర్వహిస్తాడు. అదే రూపంలో విహరిస్తున్న మోహినిని చూసిన శివుడు ఆకర్షించబడతాడట. వారి కలయికలతో, శివకేశవుల తేజస్సుతో ధనుర్మాసం 30వ రోజు శనివారం, పంచమీ తిథి, ఉత్తర నక్షత్రం, వృచ్చిక లగ్నంలో అయ్యప్ప జన్మించారు. ఇతడు శైవులకు విష్ణువులకు ఆరాధ్య దైవం. తండ్రి అయిన జగత్పతి ఆజ్ఞ ప్రకారం పంపా నదీ తీరాన మెడలో మణిమాలతో శిశువు రూపంలో అవతరించాడు ధర్మశాస్త. అదే సమయంలో దైవ ప్రేరణ వల్ల వేట కోసం వచ్చిన పందలరాజు రాజశేఖరుడు అరణ్యంలో ఉన్న శిశువుని చూసి ఆశ్చర్యం చెందాడు. గొప్ప శివభక్తుడైన రాజశేఖరుడు సంతానం లేక అల్లాడిపోతున్న తనను ఆ భగవంతుడే కరుణించి ఈ శిశువును ప్రసాదించాడని ఆనందంతో అంతఃపురానికి తీసుకువెళ్లాడు. శిశువుని చూసిన రాణి కూడా ఎంతో సంతోషించిందట. అయ్యప్ప అడుగుపెట్టిన వేళా విశేషం వల్ల రాజశేఖరుని మరో భార్య మగబిడ్డను ప్రసవిస్తుంది. మణికంఠుని సాత్విక గుణాల వల్ల కొందరు అయ్య అని, మరికొందరు అప్ప అని, ఇంకొందరు రెండు పేర్లు కలిపి అయ్యప్ప అని పిలిచేవారు. మహారాజు తన కుమారులకు విద్యాబుద్ధులు నేర్పించడానికి గురుకులంలో చేర్పించేవాడు. రాజగురువు అయ్యప్పను అవతార పురుషుడిగా గుర్తించిన ఆయన కోరిక మేరకు కాదనలేక అరణ్య ప్రయాణానికి ఏర్పాట్లు చేయించాడు. గురుకులంలో విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత రాజ్యానికి చేరుకున్న అయ్యప్పకు పట్టాభిషేకం చేయాలని తండ్రి భావించాడు. అది ఇష్టంలేని తల్లి తనకు తలనొప్పి అని నాటకమాడి ఈ వ్యాధి తగ్గాలంటే పులిపాలు తేవాలని రాజ్య వైద్యుడితో చెప్పిస్తుంది. దీంతో తానే వెళ్లి పులిపాలు తీసుకువస్తానని అయ్యప్ప బయలుదేరుతాడు. అడవిలో సంచరిస్తున్న మహిషిని నారదుడు కలిసి నిన్ను చంపేందుకు ఒక రాకుమారుడు వస్తున్నాడని హెచ్చరించాడు. మహిషి గేదె రూపంలో అయ్యప్పను చంపడానికి వెళుతుంది. వీరిద్దరి మధ్య జరిగే యుద్ధాన్ని వీక్షించడానికి దేవతలు అక్కడకు చేరుకున్నారట. ఈ సమయంలో అయ్యప్ప ఒక కొండపైకి ఎక్కి తాండవం చేస్తూ మహిషిని ఎదిరించాడు. ఇరువురి మధ్య జరిగిన భీకర యుద్ధంలో మహిషిని నేలపై విసిరి కొడతాడు. ఆ దెబ్బకి గేదె రూపంలో ఉన్న మహిషి మరణిస్తుంది. దేవతలంతా ఆయనను స్తుతిస్తూ ముందుకు వస్తారు. అప్పుడు అయ్యప్ప ఇంద్రుడితో, ఇంద్రదేవా, నేను పులిపాలు తెచ్చే నేపంతో ఇలా వచ్చాను, కాబట్టి మీరందరూ చిరుతలై నాకు తోడ్పడండి అని అడుగుతారు. ఆయన కోరికపై అందరూ పులులుగా మారిపోయారు. ఇంద్రుడు స్వయంగా చిరుతగా మారి అయ్యప్పకు వాహనమయ్యాడు. పులి వాహనంపై అయ్యప్ప తన రాజ్యం చేరుతాడు. అయ్యప్పకు పట్టాభిషేకం చేయాలని రాజు భావిస్తే తనకు రాజ్యం వద్దన్న మణికంఠుడు ఒక ఆలయం నిర్మించి ఇవ్వమని కోరుతాడు. తానొక బాణం వదులుతానని, ఆ బాణం ఎక్కడ పడితే అక్కడ తనకు ఆలయం నిర్మించాలని నియమం పెట్టాడు. అలా అయ్యప్ప వేసిన బాణం శబరిమలలో పడడంతో అక్కడే ఆలయం నిర్మించారు. అక్కడే స్వామివారు స్థిర నివాసం ఏర్పరచుకుని తన భక్తులతో పూజలందుకుంటున్నాడని భక్తుల విశ్వాసం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.